తర్వాత మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ డైరెక్టర్ బాబీ గారు. బాబీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా మెగా మిషన్ బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. జనరల్గా ఒక సామెత ఉంటుంది, దేవుడు అన్ని చోట్ల ఉండడు అమ్మరూపంలో ఉంటాడని. నాకు నేను గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు మా అమ్మ గుంటూరులో ఉండేది, నాకు శ్రీహరి గారిలో దేవుడు కనపడేవాడు. నాకే కాదు చాలామందికి కూడా, అంటే ఇందాక సీకళ్యాణ్ గారు చెప్తున్నప్పుడు ఓ వ్యక్తి చనిపోయినప్పుడు కొన్ని లక్షల మంది జనం వస్తే వాళ్ళందరూ ఆయన చూడటానికి రావటం ఒకటే కాదు, ప్రతి ఒక్కరికి వచ్చిన లక్షల మందిలో ప్రతి ఒక్కరికి ఆయన సహాయపడి ఉంటాడు ఖచ్చితంగా. ఒక ఇన్సిడెంట్లో చెప్పాలంటే, జనరల్గా శ్రీహరి గారు రెండు మొబైల్స్ ఉంటాయి, ఓ పర్సనల్ నెంబర్, ఒకటి పబ్లిక్ నెంబర్. పర్సనల్ నెంబరు ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి నైట్ ఆఫ్ చేస్తారు, పబ్లిక్ ఏది ఇస్తారో అది ఆన్లో పెట్టేవాళ్ళు వైబ్రేషన్లో. ఓ నైట్ ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆయనకి 12:31కి, లిఫ్ట్ చేశారు. ఎవరో షిరిడి నుంచి బస్సులో వస్తూ ఓ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు ఆడపిల్లలు, ఏడుస్తూ వాడు ఏదో మాట్లాడుతున్నాడు. అన్న అది ఇది అని, ఏ ఏం బ్రా ఎవడ్రా నువ్వు, సరిగా రా చెప్పురా, ఏం చెప్తూ కొడతా రాసుకెళ్ళి సరిగా చెప్పు అంటే, వాడు చెప్పిన సమస్య ఏంటంటే షిరిడి నుంచి వస్తున్నప్పుడు బస్సులో ఒక ఐదుగురు ఎవరో మొందాగి కూర్చున్నారు, వైఫ్ని ఆడపిల్లలు ఏదో కామెంట్ చేస్తుంటే వాడు కోపం వచ్చి తిట్టేశాడు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఛాలెంజ్ ఏంటంటే, బస్సులో చాలామంది ఉన్నారా సనత్ నగర్ రాగానే హైదరాబాద్లో, నా కొడక నేను కొడతామని వార్నింగ్ ఇచ్చారు అతనికి. ఎవరికి చేయాలో తెలియక ఎవరికో నెంబర్ ఇచ్చినప్పుడు దూరం నుంచి చూసి సేవ్ చేసుకొని గొప్పగా చూపించుకుంటున్న వ్యక్తి డైరెక్ట్గా శ్రీహరి గారికి ఫోన్ చేసి సమస్య చెప్పాడు. ఇప్పుడు ఆయన సర్లే అయితే వాళ్ళతో గొడవ పడకు, దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తావు, సైలెంట్గా ఉండు, హ్యాపీగా రా, మా ఊళ్ళో వస్తారని చెప్పాడు. తెల్లవారుజామున 5:30కి బస్సు ఎస్ఆర్ నగర్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఫోన్ చేశాడు, అన్న ఎవరైనా వచ్చారా అని. నువ్వు బండి దిగురా అంటే ఒక ఎండివర్ కారులో టీషర్ట్ వేసుకొని నిద్రమోహంతో ఒక లుంగి కట్టుకొని శ్రీహరి గారు వెళ్ళి ఎస్ఆర్ నగర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఇది ప్రపంచంలో కథగా రాస్తే ఎవడైనా నమ్ముతాడా? ఇది నాకు శ్రీహరి గారు చెప్పింది కాదు, ఆ ఫ్యామిలీ వచ్చి ఆయన దగ్గర కాళ్ళకి దండం పెట్టి ఏడుస్తున్నప్పుడు ఐ వాజ్ దేర్. సో ఇలాంటి కొన్ని కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర చెప్పడానికి. ఇవాళ నేను రైటర్ అయ్యానంటే ఫస్ట్ నిజంగానే ఆ గేట్ బయట నుంచి చూసి శ్రీహరి గారు ఇల్లు ఎలా ఉంటుంది, ఆయన బెంజ్ కార్లు ఎలా ఉంటాయి, ఆయన ఫాలోయింగ్ ఎలా ఉంటుందని చూస్తున్నప్పుడు లోపలికి పిలిచి చాలామంది ఫోటో ఇస్తారు, ఆయన పిలిచి భోజనం పెట్టేవాడు. సో నా ఫస్ట్ కెరీర్ భద్రాద్రి అనే సినిమాతో రైటర్గా ప్రారంభమైంది. శ్రీహరి గారు లేకపోవటం వాళ్ళ ఫ్యామిలీకి ఎంత లాస్ నాకు తెలియదు, కానీ మాలాంటి జనరేషన్కి, ఫిల్మ్ పబ్లిక్ అందరికీ, ఫిల్మ్ పీపుల్ అందరికీ చాలా పెద్ద లాస్. మెగాంష్ ఏదో వచ్చామని మాట్లాడటం కాదు, టీజర్ ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. యూ డిజర్వ్ ఇట్ బ్రదర్. డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సార్, మీరు బ్లెస్డ్ సార్. శ్రీహరి గారు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారంటే చాలా విషయం, అది చాలా గొప్ప విషయం. ఆయన ఆత్మ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది, హానెస్ట్గా చెప్తున్నాను. ఎక్కువ మాట్లాడే నేను ఎమోషన్ అవుతున్నాను. ఐ విష్ యూ ఎంటైర్ టీమ్, ఆడియో చాలా అన్నీ బాగా కుదిరినాయి బ్రదర్. మెగాంష్ నువ్వు ధైర్యంగా ఉండు, మీ నాన్న చేసిన హెల్ప్ ఎక్కడికి పోదు. ఒక వ్యక్తి లేనప్పుడు ఇంతమంది వచ్చారంటే ఆయన చేసిన హెల్ప్ అది. మనిషి ఉన్నప్పుడు వస్తారు చాలామంది, లేనప్పుడు కూడా ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మీ నాన్న గురించి మాట్లాడుతున్నారంటే ఒక్కసారి వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ.